చిన్నాళ్ళుగా చూస్తున్నాను. కట్టలు కట్టలు కాగితాలు రాసి పడేడే తప్ప ఒక్కసారైనా ఒక పత్రికలో మీ పేరు గాని మీ కథ గాని నేను ఎక్కడ చూడలేదప్ప. నేనే చూడలేదు. మరి ఎందుకు రాసేయటం పనిలేక చక్రపాణిని చూడండి. చూడు వాడకు మచ్చ పుట్టి రెండాళ్ళు అయ్యి అంది పిల్లల్ని చెప్తుంది చూడు. ఒక మందర కోడి పిల్లల్ని బతుకుతుంది 20 21 అట్లా కనిపించిన ప్రతి పత్రికలను రాసి పడేస్తాడు. మీరు చెత్త అంటే సరిపోయిందా? నీకు వారి రచనలంటే చాలా ఇష్టం. ఇష్టమా? బ్రహ్మాండంగా ఉంటాయి. చదివి ఆనందం పట్లాక అభినందిస్తూ ఒక ఉత్తరం కూడా రాసేశాను. ఏమండి మీది అసలు పేరా కలం పేరా? మీరు ఆడా మొగ నిజం చెప్పండి అని. వదిలొచ్చిందా? ఇంకా రాలేదు. వస్తుంది. నేను ఆడకాదు మగ అని వస్తుంది. కానీ నువ్వు మాత్రం నమ్మకం. ఎందుకంటే ఇంతకు మునుపు మగవాళ్ళు ఆడపేరుతో రాయడం ఒక ఫ్యాస్ట్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఆడవాళ్ళు మగ పేరుతో రాయడం ఇదే వీరితోనే ఈ చక్రపాణి కథతోనే ప్రారంభమైంది. ఆడైతేనే మొగ అయితేనే. చక్రపాణి కథలంటే కాపురం చేస్తున్న ఇళ్ళాల మొదలు కాలేజీలో చదువుతున్న కన్నెపిల్లల వరకు పడిచేస్తారండి. అదంటే అంత క్రేజ్ తెలుసా? ఏమిటా కాలగాలి పిల్ల అలా తిరుగుతున్నా? చిరుబాబు అమ్మగారికి ఒళ్ళు బాగలేదని డాక్టర్ అమ్మగారిని తీసుకొచ్చాను. ఏమైంది అమ్మగారికి? ఏమో తెలియలేదు, పరీక్ష చేస్తున్నారు. పడాల్సింది ఏమీ లేదండి. మీ శ్రీమతి హెల్త్ పర్ఫెక్ట్ గా ఉంది. మీ పుట్టబోయే బిడ్డ కూడా గుమ్మడి పనిలా పుడతాడు. థ్యాంక్ యూ డాక్టర్. దుర్గా తడిగా పోతుంది. నో, మిమ్మల్ని తండ్రి చేస్తుంది. అయ్యో అయ్యో, నా చిన్న గురికి నేను సేవ చేయాలి. అవునమ్మా, ఎన్ని రోజులు పడుతుంది? 6 నెలలు పడుతుంది. 6 నెలలే బిడ్డ పుట్టాలంటే 10 నెలలు కావాలి కదండి. ఏంటమ్మా కలికాలంలో అన్ని స్పీడ్ అయిపోయింది. విడిచిన పట్ట మిషన్ లో ఇక్కడ వేస్తే 10 నిమిషంలో సెలవుతో అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇక్కడ ఫోన్ చేస్తే వెంటనే దుబాయ్ నుంచి జాబ్ వచ్చేస్తుంది. పొద్దున విమానం ఎక్కేమంటే సాయంకాలంలో అమెరికా దిగిపోతున్నాం. అన్ని స్పీడ్ అయింది. కానీ ఈ బిడ్డ పుట్టడం మాత్రం రామాయణ రోజు నుంచి ఈ రోజు వరకు 10 నెలలా 10 నెలలా అంటున్నారే. కాస్త మీరు మనసు పెట్టే 1 నెలలో 2 నెలలో అది అభాషణ అవుతుంది. పొరపాటు. నేను ఎందుకు చెప్పానంటే మీ నాన్నగారికి సేవ చేశాను, మీకు సేవ చేశాను. పుట్టబోయే బిడ్డ కొద్ది లేట్ అయినట్టే అవకాశం నాకు దొరుకుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. మీ బిడ్డ పెట్టి పెట్టి. గొప్ప పనే చేసేవాలి. ఏంటి చిట్కాయలు తీసుకురానా మట్టి బట్టలు తీసుకురానా? థ్యాంక్ యూ. నూ అన్నస్ థ్యాంక్ యూ. అమ్మగారు ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో కొన్నారు. ఇన్స్టాల్మెంట్ బేసిస్? కవిత కనపట్లేదే, ఇంత ఆలస్యం వచ్చేసాను. కవిత ఎక్కడ వెళ్ళిందో? చిన్నబాబుకి నేనేం సమాధానం చెప్పాలి? కవితన పట్ల నీకన్నా బుద్ధుంది. క్షమించవయ్యా. ఏమయ్యా కవితని చూసావా? కవితని చూసావా? చూశానయ్యా, ఇప్పుడే సంగీతం ఆగిస్తున్నావు. ఏం యాక్ట్ చేసిందే? నేను చెప్పింది సినిమా కవిత కాదు, మా చిన్నబాబు గారు అమ్మాయి, చిన్న పిల్ల. చిన్న పిల్లని చూసి అలవాటు నాకు లేదే. లాభం లేదంటావా? అక్కడ చుట్ట కాచుకుంటూ ముసలిది ఒకటి కూర్చుంది, దాన్ని చూడు. నీ ముఖం కంటే దాని ముఖమే బాగుంది. పోవాయా? బాగుందా? అవును. కవిత నువ్వు ఎక్కడ ఉన్నావా? అంకిల్ నాకు ఆకలి వేస్తుంది, నీకోసమే వెతుకుతున్నాను. అయ్యో నాకు ఆకలి వేస్తుందమ్మా. నువ్వు ఇంతవరకు తిను, నాకు ఇంత చాలమ్మా. డాడీ మా స్కూల్లో ఫ్యాషన్ డే జరుగుతుంది. కొత్త బట్టలు బూట్లు సాక్స్ వేసుకుని రమ్మన్నా డాడీ. మీ అమ్మతో చెప్పమ్మా. సర్లేమ్మా, మీ డాడీని ఎందుకు అడుగుతాం? ఎప్పుడైనా నేను బజార్కి తీసుకెళ్లి ఒక చాక్లెట్ కొని పెట్టిన పాపను పోయారా? నేనే కొని పెడతానమ్మా. నాకు కావాల్సి కూడా నువ్వే కదా కూడా పెడతావు. మళ్ళీ చెప్తావు. దుర్గా సరేనమ్మా, ఏమిటి ఎలా దొరుకుతున్నావు? ఎక్కడున్నావు? ఎలా ఉంటున్నావు? ఇక్కడికి ఎలా వచ్చావు? మేము ఈ ఊళ్ళోనే ఉంటున్నాం.
4 మంత్స్ అయింది వచ్చి. మేము అంటున్నా ఎవరేమిటి? నేను మావారు. వాట్, నీకు పెళ్ళిపోయిందా? చూసావా, కనీసం ఒక ఇన్విటేషన్ కూడా పంపలేదు. మమ్మల్ని అంతా మర్చిపోయారన్నమాట. లేదుర్గా, అన్నీ ఉత్తరం రాశాను, అది తిరిగి వచ్చేసింది. మేము మా పెళ్లి ఒక కథలే. ఎవరే నీ కథానాయకుడు? చెప్పడం దీనికి, ఇక్కడే చాలా దగ్గర మా ఇల్లు. రావే, మా ఇంటిని మా శ్రీవారిని చూద్దు గాని. ఓ పద పద రావే. ఏమండి ఇక్కడ ఎవరు వచ్చారో చూడండి. ఎవరు? దుర్గా. మీరా? నమస్కారం అండి. నమస్కారం. స్టోర్స్ లో కలిస్తే నేనే లాక్కొచ్చాను. ఈ ఊర్లోనే ఉన్నారట. ఏవే చూసావా మా శ్రీవారిని? ప్రసాద్ బాగున్నాడండి. ఆయనకేం బాగానే ఉన్నారు. చూసి 4 సంవత్సరాలు అయింది. ఏమిటో, పెళ్లి అయ్యాక ఎవరి దారి వాళ్ళది అయిపోయింది. మీకు మేము గుర్తొస్తాం రావు గాని మేము మిమ్మల్ని తలుచుకుని రోజంటూ లేదు. ఆశ్చర్యంగా మీ ఇద్దరు మా పిల్లలు. అవన్నీ నేను తర్వాత చెప్తా గాని మీకు ఆఫీస్కి టైం ఏంది? మీరు వెళ్ళండి. అవును, ఆఫీస్కి టైం ఏంది? వస్తాను సాయంత్రం. వస్తామని ప్రసాద్తో చెప్పండి. అలాగేనండి. వస్తా. ఏమి ఆఫీస్ అంటున్నావు? మధుగారు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేయాల్సిన కర్మ ఆయనకేం పట్టింది? నేను గాని ఆయన గాని అది కర్మ అనుకోవటం లేదు. అయినా అంత అవసరం వచ్చిందని నన్ను చేసుకోవడమే. అంటే అదంతా ప్రేమ ప్రేమగానే ఉండిపోనివ్వండి. అప్పుడు నువ్వు పార్వతిగా నేను దేవదాసిగా ఉండిపోవాలి. నేనెలా ఉన్నా మీరు మీరుగానే ఉండాలి, మీ వాళ్ళతోనే ఉండాలి. నా కోసం కన్న వాళ్ళకి దూరం కావడం, అంత ఆస్తి అంతస్తు వదులుకోవడం నాకు ఇష్టం లేదు. నీకిష్టమైనట్టు నేను ఉండాలంటే నాకిష్టం లేని పని నేను చేయాలి, మా నాన్నకిష్టమైన పిల్లని నేను చేసుకోవాలి. ఆ పిల్ల ఎలా ఉంటుందో తెలుసా? ముఖవాది చంద్ర బింబం, వ్యత్యస్త నేత్రారవింద. అంటే ఒక కన్ను కాస్త పైన, ఓ కన్ను కాస్త కింద ఉంటుంది. బ్రహ్మాండంగా నవ్వుతుంది కూడా. ఎలా ఉంది? కోతిలా ఉందా, పిల్లిలా ఉందా? పాట కూడా ఓ బ్రహ్మాండంగా పడుతుంది. లంగా లంగా అంటే తప్పుగా అర్థం తీసుకునేవు. ఆ సుకుమారికి రా పలకదు. ఆ అమ్మాయిని నేను చేసుకోవాలని నువ్వు ఇలా నవ్వుకోవాలని నీకు ఆశగా ఉంటే ఓకే, బాగా ఆలోచించుకుని చెప్పు. ఆ అమ్మాయిని చేసుకోమంటావా, ఇంత విషయం తీసుకోమంటావా? నువ్వేం చెప్తే అదే చేస్తాను. సరే.